ఏదో జాతర జరుగుతున్నట్టుంది. అందరూ మంచి ఎంజాయ్ ఇంట్లో ఉన్నారు. అవును, మీరు వచ్చి మట్టి పోసారు. ఇంకా ఏబే ఏలే టీచర్, మా క్లాస్ టీచర్ రూపాదేమిస్ కదా, ఆమె నిన్నే మానేశారు. మీరెవరా అని? అవునరా, ఆవిడ మానేశారు. నేను మీకు కొత్తగా వచ్చాను. బ్రహ్మరాక్షసి. అబ్బబ్బబ్బ, బడి పంచలు అన్నాను మిస్. లేదు, ఏదో బ్రహ్మ అన్నావు. అవును మిస్, గురు బ్రహ్మ, గురు విష్ణు, గురుదేవ మహేశ్వర, గురు సాక్షాత్ పరబ్రహ్మ, తస్మై శ్రీ గురవే నమః అన్నాను మిస్. మీకు వినబడిసిందా? కూర్చో. మీ క్లాస్ టీచర్ రూపాదేవి మిస్ మానేశారా? ఆవిడ ప్లేస్ లో నేను వచ్చాను అంతే. వాడు పోతే వీడు, వీడు పోతే వాడు. మిస్, నీ పేరేంట్రా? నా పేరు లవంగం మిస్. లవంగం? లవంగం ఏంట్రా? వాడి పేరు లవంగం. ఏం చేస్తా మిస్? కర్మ. నేను మా అమ్మ కడుపులో ఉన్నప్పుడు మా తాత ముంచెల్లో ఉన్నాడు. డే అండ్ నైట్ ఒకటే దగ్గు. ఎన్ని టానిక్లు టాబ్లెట్లు వేసినా తగ్గని దగ్గు. దాంతో ఆయనకి నిద్ర కరువైందట. ఒకరోజు మా అమ్మ టానిక్లకి టాబ్లెట్లకి బదులు ఒక లవంగం ఇచ్చింది. అది ఆయన బొగ్గను పెట్టుకుని పడుకోగానే దగ్గు తగ్గి హాయిగా నిద్రపోయాడంట. దాంతో మా తాతకి లవంగం మీద అభిమానం ఏర్పడి నేను పుట్టగానే నాకు లవంగం అని పేరు పెట్టాడు మిస్. ఇంకానే ఆయన దగ్గు ఏ గొమ్ముతుందో దగ్గుంటే నాకు మూత్ర కుమారని వేరే పెట్టుండేవాడేమో. ఒక కోడి పిల్ల గద్దని ఎందుకు ద్వేషిస్తుంది అంటే అదేం చెప్తుంది మిస్? ఒక కప్పు పిల్ల పాముని ఎందుకు ద్వేషిస్తుంది అంటే పాప మధ్య మాసం ఏం చెప్తుంది మిస్? అన్ని కానీ వాళ్ళ మంచి చెడు ఉండదు, క్రూరత్వం సాడిజం మాత్రమే ఉంటాయి. అంత సాడిగా నువ్వు టీచర్స్ లో ఏం చూసావురా? ఏం చూసానా? ఏం చూసానా? ఏం చూసానా? ముందు నీ ఓరక్షణ అప్పి సరిగ్గా చెప్పు. ఓకే మిస్. రూపాదేవి మిస్ ఎలా ఉంటారంటే తాగుడప్పకి చీర చుడతాయి అలా ఉంటారు. అలా ఉంటారు. ఒక కంకర రాళ్ళ గుర్తుకి ముక్కు చెవులు గీస్తే అలా ఉంటారు. అలా ఉంటారు. ఆవిడ్ని చూస్తే మాకేంటి తోటి మిస్సులకి ఎట్టారు. అరే నిన్ను వీడితో మాట్లాడుతుంటే చేతిలో ఉన్న డస్ట్ నా మొహం పైకిసింది మిస్. అప్పుడు నా కన్ను పోయింది. నీ కన్ను పోయిందా? నా కన్ను పక్కన నుంచి పోయింది మిస్. ఇంకోసారి వీడు మాట్లాడుతుంటే అదే డస్ట్ ఇంకా ఫోర్స్ గా విసింది మిస్. అప్పుడు వీడి పన్ను విరిగిపోయింది. పన్ను విరిగిపోయిందా? పెన్ను, పెన్ను విరిగిపోయింది మిస్. మరొకసారి వీడు నిద్రపోతుంటే చాక్ పిసిన రాకెట్ స్పిల్ వేసింది మిస్. అప్పుడు వీడి గొంతు పోయింది. గొంతు పక్కన నుంచి పోయిందా? ఈసారి ఆ ఛాన్స్ విడవలేదు. వీడు ఆ నిన్ను నోరు తెచ్చి నిద్రపోతున్నారు కదా, వాడి గొంతులో అప్పటి నుంచి నా గొంతు గురకరాల డబ్బాలా తయారైంది. ఇప్పుడు చెప్పండి మిస్, టీచర్స్ ది తప్పో గొప్పో? తప్పేరా? క్లాస్ రూమ్ లో నిద్రపోవడం తప్పే కదరా. ఓ, మా బాధ మీకు అలా అర్థమైందా? మీరు చెప్పే పాఠమే బాగుంటే మేము ఎందుకు నిద్రపోతామండి? మీ దృష్టిలో ఒక పాఠం అంటే ఎలా ఉండాలి రా? పాఠం అంటే అందులో పాటు ఉండాలి, పాటు ఉండాలి, ఆట ఉండాలి, ఆట ఉండాలి, మంచి మాట ఉండాలి, మాట ఉండాలి, అన్నిటికి మించి అందులో మంచి కిక్ ఉండాలి. అవును మిస్, కిక్ ఉండాలి. కూర్చోరా. సరేరా, అలా అయితే నేను మీకు అలాంటి పాఠమే చెప్తాను, వింటారా? వింటా మిస్. నిజమా మిస్? మీరు అంత మంచివారా? ఈ పద్ధతిలో పాఠం చెప్పే టీచర్స్ కూడా ఉన్నారా? ఈ పద్ధతి ఇప్పటిది కాదురా, ఎప్పుడో ఒక మహానుభావుడు దీన్ని ఆవిష్కరించాడు. నువ్వు కూర్చుంటే నేను కథ ప్రారంభిస్తాను. చెప్పండి మిస్.
పాఠంలానే ఉంటుందిరా. అదిగో ఆ చెట్టు కింద కూర్చున్నామంటే పాఠం కూడా ఒక కథలానే ఉంటుంది. పదండి అక్కడికి వెళ్దాం. మిస్ ఇంతకీ మొదటి కథ ఏంటి మిస్? అదేరా మిత్రలాభం. మిత్రలాభం ఎగరండి.
వాడు బయటికి రా మిత్ర మా బయటికి రా బయటికి రా మిత్ర మా బయటికి రా మిత్ర మా చిత్రకి పో ఏమిటిది ఏం జరిగింది నేను నా మిత్రులు వేడుగాడు పన్నన వలలో చిక్కుకున్నాం నీ పల్లతై వలన కొరికి మమ్మల్ని బంధుమిత్రులు చెప్పిత్రమా వేటగాడు వచ్చే ప్రమాదం ఉంది మిత్రమా ఇంత పెద్ద వలలు కొరకడానికి నా పళ్ళు సహకరించకపోవచ్చు ముందు నేను బంధుమిక్తి చేసి తర్వాత నీ మిత్రుల సంగతి ఆలోచిస్తాను మిత్రమా అంత మాట ముందు నా మిత్రుల బంధమును తెంచివే ఆ తర్వాత నీ కోపిక ఉంటే నా సంగతి చూడు మిత్రమా మిత్రమా నీ గొప్ప మనస్తత్వానికి నేను దాసుణ్ణి నా ప్రాణం పోయినా సరే మిమ్మల్ని అందరినీ బంధుమిక్తుల్ని చేస్తాను నేను ఈ బృంద నాయకుణ్ణి ఈ బృందాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత నాది ముందు వాళ్ళని రక్షించు తర్వాత నా గురించి ఆలోచిద్దు నాకు పప్పు
సగం అస్తి నీ పప్పు బెల్లానికి తగిలేశాను కదరా. పప్పు బెల్లం లేవు, కావాలంటే మన వాకిట్లో కప్ప బల్లి ఉన్నాయి, వెళ్ళి తిను. నేను ఏమి అనుకోను, పోయి మీ అమ్మ కొద్ది పిసుకు బేడా వదిలిపోద్ది. ఏంటి మిత్రం ఆ పిల్లవాడిని పట్టుకున్న మాటలు? రే నీకు పప్పు బెల్లం ఏదో కావాలి రా, నేను కొనిస్తా. అయ్యో నీకెందుకు మిత్రమా ఖర్చు? పర్వాలేదులే మిత్రమా, నీ బిడ్డ నా బిడ్డతో సమానం కదా. రా నేనా, నేను కొని పెడతా. ఆహా ఓహో, ఇలాంటి వెర్రి బాగులందరూ నా చుట్టూ ఉంటే నాకు దమ్ముడి కూడా ఖర్చు ఉండదు. దేవుడా ఎందుకయ్యా నాకు ఇంత తెలివినిచ్చావు? ఆడతా ఇద్దరు ఆట నేనే ఆడేస్తా. బయట ఆడుకుంటున్నాడా? ఆడుకుంటా అన్నమాట, వాస్తవమే కానీ బయట కాదు పైన ఆకాశంలో. ఆకాశంలో ఆడుకోవడం ఏంటి మిత్రమా? మిత్రమా నీకు చెప్పడం మర్చిపోయా కదూ, మీ పిల్లవాడికి ఇక్కడ నిండా పప్పు వెళ్ళ గురించి తీసుకొస్తున్నానా. ఎక్కడి నుంచో వచ్చింది మా ఇద్దరికి అంత ఎంత ఉంది. మీ పిల్లవాడిని చెట్టున పట్టుకుని నటక్కని తెలిపిందా? పిల్లవాడికి అద్దె తెలిపడం మిత్రమా? ఈ ఊర్లో గద్దలింతే మిత్రమా, పిల్లలు ఎత్తుకెళ్ళిపోతాయి. సర్లే మిత్రమా, ఇప్పుడు ఆ విషయం ఎందుకు రా, కాసేపు కూర్చొని అష్టాచమ్మ ఆడుకుందాం. పిల్లాడి గురించి అడుగుతుంటే అష్టాచమ్మ అంటావేంటి? నా పిల్లాడు అక్కడ ఉన్నాడు చెప్పు. నేనేం చేశానయ్యా, గద్ద తూపోయింది, ఎలా గద్దనేడుకు. సర్లే కానీ నాకు చాలా పని ఉంది, నేను వస్తా. ఒరే ఒరే ఒరే, పిల్లాడిని అక్కడ దాచేసి ఇప్పుడు వెళ్ళిపోతానంటావా? నీ విషయం ఇక్కడ కాదురా, రా మహారాణి గారి దగ్గర తెలుసు. ఫలాలు తినే నా కోతి గుండె కైంది.
పెట్టుకోండి, మిగతా కథంతా నేను నడిపిస్తాను. అందరూ ఇలా దిగులుగా ఉన్నారేమిటి? మహారాణి ఏమిటి ఎలా పడుకుంది? అసలు ఏం జరిగింది? ఏం చెప్పండి, ఏం చెప్పమంటారు మహారాజా? మహారాణి వారికి మీ మీద బెంగతో హృదయక్షీణత అనే వ్యాధి వచ్చింది. అది చాలా ప్రమాదకరం. మహారాణి గారు ఇంకా రేపు మాపు లేదు, అలా జరగటానికి వీల్లేదు. దాన్ని నయం చేసుకునే మార్గం లేదా? ఉంది, కానీ అది మనకు అసాధ్యం. అసాధ్యమా? ఏమిటి అది? Thank you.
डमाल डमाल तड़ेल तड़ेल पीड़ेल पीड़ेल टिकुम टिकुम डमाल डमाल तड़ेल तड़ेल पीड़ेल पीड़ेल ना 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 नड़वरा नी 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 चोटु वेतकरा ना 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 नड़वरा नी 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 चोटु वेतकरा टिकुम टिकुम डमाल डमाल तड़ेल तड़ेल पीड़ेल पीड़ेल मित्रुलारा ना रागिनी किंद पड़िपोयिंदि मित्रुलारा रंडि तव्वि चूद्दां స్వర్ణ బిందె ఉండకపోదు చూడరా టికుం టికుం డమాల్ డమాల్ తడేల్ తడేల్ పిడేల్ పిడేల్ మిత్రులారా నారాగిరి ఎక్కడ కింద పడింది ఏం చేద్దాం ఏం చేయమంట సన్నాసి మిత్రులారా బంగారు నాణ్యాలు పింది మిత్రులారా రెండు సమానంగా పంచుకుందాం మాకే మక్కర్లేదు మా దగ్గర మిగతా రాగిరేకులు ఉన్నాయిగా మేము ఇంకా ముందుకెళ్తాం నిపెళ్ళు డామాలకు స్వర్ణ బిందె దొరికింది సోదరా డామాలకు స్వర్ణ బిందె దొరికింది సోదరా ముందుకెళ్తే వజ్రాలు ఉండకపోవు చూడరా ముందుకెళ్తే వజ్రాలు ఉండకపోవు చూడరా టిక్కుం టిక్కుం డమాల్ డమాల్ తడేల్ తడేల్ పిడేల్ పిడేల్ టికుం డమాల్ డమాల్ తడేల్ తడేల్ పిడేల్ పిడేల్ టికుం టికుం డమాల్ డమాల్ తడేల్ తడేల్ పిడేల్ పిడేల్ డమాల్ డమాల్ తడేల్ పిడేల్ పిడేల్ నా రాగిరేకు ఇంకా కింద పడలేదు ఇది ఎలా పడదు నేను చూస్తా టికుం టికుం డమాల్ డమాల్ తడేల్ తడేల్ పిడేల్ పిడేల్ టికుం టికుం డమాల్ డమాల్ తడేల్ చేసుకుందాం
నీ వజ్రాలు వైడూర్యాలివే, వచ్చి తీసుకో. దౌర్భాగ్యుడా, నేను నీలాంటి అత్యాసపరుడే. ఒకప్పుడు అమితమైన ధనాశతో ఇక్కడికి వచ్చి ఈ నరకంలో చిక్కుకుపోయాను. నేను దృఢాయుధమాటి అప్పటి నుండి ఇక్కడ నరకం అనుభవిస్తున్నాను. ఇన్నాటికి నువ్వు వచ్చావు, ఇక నీకు చావు ఉండదు, పుట్టుక ఉండదు, ఈ నరకంలోనే చావు. నేను వెళుతున్నా. ఎందరి దౌర్భాగ్యుడి దొరికిన దానితో సంతృప్తి పడకుండా అవివేకంతో తీసుకుంటారే అనుభవిస్తుంటాడు అనుభవిస్తుంటాడు అనుభవిస్తుంటాడు.
పెద్ద చెవటం అనుకున్నాను, బుద్ధిమంతుల్లా మాట్లాడుతున్నా. మరి మీరు వాడిన అస్త్రమే అలాంటిది మిస్, మమ్మల్ని బుద్ధిమంతులుగా మార్చేసింది. సరేరా, అలా అయితే మీరు 3 సార్లు జై హో ప్రపంచ తంత్రం అనండి. స్టార్ మోడర్న్ థియేటర్స్ విజయవాడ వారి సమర్పణ.